వైకాపా హయాంలో కొండలు గుట్టలు వాగులతో పాటు గెడ్డలను సైతం ఆక్రమించుకుని బడానాయకులు భూదాహాన్ని తీర్చుకుంటున్నారు. విశాఖ జిల్లా భీమిలి బీచ్ లో శిథిలమైన ఆల్ఫా పరిశ్రమ సమీపంలో సముద్రం పక్కన నిర్మాణాలు చేపట్టారు. దీనిపై మీడియా పలు కథనాలు ప్రచురించడంతో జీవీఎంసీ, రెవెన్యూ, పట్టణ ప్రణాళిక, ఇంజనీరింగ్ అధికారులు పరిశీలించారు. కానీ ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లకు తలొగ్గి మిన్నకున్నారు. గత వారం రోజులుగా కల్వర్టును ఆనుకుని సుమారు ఎకరా గడ్డవాగు స్థలంలో కబ్జా రాయిళ్లు పట్టపగలే జేసీబీతో చదును చేశారు. ఫెన్సింగ్ పోల్స్ సైతం వేశారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై భీమునిపట్నం జోనల్ కమిషనర్, ఇంజనీరింగ్ అధికారులు, పట్టణ ప్రణాళిక విభాగాన్ని సంప్రదించగా ఎవరికి వారే వేరే వారిని సంప్రదించాలంటూ తప్పించుకున్నారు. ఇది అల్లదేమో చూశాను, ఇది కొండల అసలు దీనికి రికార్డే లేదు, దీనికి తీసినప్పుడే లేదు. గెడ్డ పోరం పోక స్థలం ఇది. ఎవరు కొన్నారని చెప్తున్నారు. అల్ల అక్కడ చూశాను వాడు పడిపోయి అడిగాను.